బృందం చర్చలు జరిపింది. కాక్ ధృవీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును 16,78 కోట్లుగా ప్రకటించాలని కోరింది. 2014-15 నాటికి చెల్లించని పెండింగ్ బిల్లులు పెద్ద మొత్తంలో ఉన్నాయని వివరించింది. అయినా కేంద్రం వాటి పరిగణలోకి తీసుకోలేదు. ఇటీవల సమాచారం కోరిన కేంద్రం గత కొన్నేళ్లుగా రెవెన్యూ లోటు నిధుల భర్తీ విషయమై కేంద్ర రాష్ట్రాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. లోటు మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని రాష్ట్రం వాదిస్తోంది. పలు దఫాలు వింత పత్రాలు కూడా అందించింది. అయినా దీన్ని ఏనాడు పెద్దగా పట్టించుకొని కేంద్రం 7 మార్చి నెలలో మాత్రం రాష్ట్ర అధికారుల నుంచి వివరాలు కోరింది. 14-15 అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి ఏ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటిలో ఏ బిల్లులు ఎంత చెల్లించలేదు మొత్తం సమాచారం రికార్డుల ఆధారంగా పంపాలని సూచించింది. ఇప్పుడు అదే డబ్బుల్ని రిలీజ్ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరొక వైపున సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి ఫోటో ఏదైతే నిన్న కర్నూలులోని పోలీసు అతిథి గృహం దగ్గర సిబిఐ అధికారులు ఉన్నటువంటి ఫోటోను కూడా ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించేందుకు వైఎస్ విజయం వచ్చినటువంటి ఫోటోల్ని, అలాగే విశ్వభారతి ఆసుపత్రి వద్ద అడ్డంగా తివాచి వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా హైలైట్ చేసింది. ఇకపోతే ఉపాధ్యాయుల బదిలీల్లో